సంతోషంగా చప్పట్లు కొడుతూ వేసేసి స్తుతిద్దామా. జయ యేసు,
చప్పలు కొట్టుకుందాము. జీవితంలో చాలాసార్లు అనుక్షణము కష్టాలను తలంచుకునే వారు ఉంటారు. అనుక్షణము వారిని బాధించిన శత్రువులను తలంచుకొని వీని ఎలా ఇబ్బంది పెట్టాలి, వీరికి తిరిగి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలని ఆలోచన చేసేవారు ఉంటారు. లేదంటే ఎవరైనా అన్న మాటలను మళ్ళీ 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 జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఒక్కసారి మనల్ని తిట్టుంటారేమో కానీ మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకొని మళ్ళీ మళ్ళీ తలంచి ఎన్నోసార్లు బాధపడిపోతూ ఉంటాం. కానీ దేవుని మందిరానికి వచ్చిన మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, అనుదినము అనుక్షణము దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో మనకున్న సమస్యలన్నిటి నుండి చాలా సులభంగా మనము బయటకు వస్తాం. హీ విల్ గివ్ అస్ పీస్, మన హృదయాన్ని శాంతితో సమాధానముతో నింపేవాడు దేవుడు, సమస్యలపై జయం ఇచ్చేవాడు. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే ఆరాధిస్తానయ్యా, అనుక్షణము నిన్నే వెంబడిస్తా ప్రభా. యేసయ్య చూపించిన మాదిరి ఆయనను ద్వేషించిన దూషించిన ప్రతి ఒక్కరిని క్షమించాడండి. యేసయ్య దగ్గర ఎక్కడ ప్రతీకారం అనేది కనబడదు, ఓన్లీ ప్రేమ ఒక్కటే. ఆయన ప్రేమతో ప్రపంచాన్ని జయించిన దేవుడు నా శాంతినే మీకు ఇచ్చుచున్నానని వాగ్దానం చేశారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనబడి ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, మీకు సమాధానము కలుగును. డబ్బు ఒకవేళ కలుగును గాక అంటే డబ్బు వస్తుంది, డబ్బుతో పాటు కొన్ని సమస్యలు కూడా వస్తాయేమో, లేదంటే డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. కానీ దేవుడు ఇచ్చింది డబ్బుతో కొనలేని శాంతి సమాధానము. ఉదయకాల సమయంలో అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా అనే పాట పాడుతూ దేవునామాని మహింపరు.
ఆకాశం వైపెత్తి రాజాని భవనములో రేయి పగలు వేచియందును. ఈ ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన స్థలము దేవుడు నివసించే ఆయన సన్నిధే. అయ్యా, నీ సన్నిధిలో నిలబడే కృప ఇచ్చావు, నీ సన్నిధిలో నిలబడే శక్తి, ఆరోగ్యము, ఆయుష్ నా జీవితంలో ప్రసాదించావు ప్రభా, నీకు స్తోత్రము. నేను ఆరాధిస్తున్నాను, నిన్ను స్తుతిస్తున్నానయ్యా. నా జీవితంలో నేను పొందిన ప్రతి ఆశీర్వాదానికి నీవే ఆధారం ప్రభా. నా జ్ఞానమో, నా బలమో, నా టాలెంటో ఏది కాదు తండ్రి, యేసయ్య నీ కృపే. ఆరాధనా సంతోషంగా రాజా నీ భవనంలో రేయి పగలు వేచి ఉండే కృప నాకు ఇచ్చావయ్యా, స్తోత్రం. భవనములో
రెండు చేతులు ఆకాశం వైపెత్తి మన కొరకు మరణాన్ని చేయించి తిరిగి లేచిన నృత్యం చేయడానికి యేసయ్య తన పునరుత్న శక్తితో నిన్ను నన్ను నింపాలని ఆశిస్తున్నాడు. దూరస్థులమైన మనలను తనకు సమీపస్థులుగా చేసుకొని మన పాపముల నిమిత్తము ఆయన సిలువపై మరణించి తన రక్తమును ఆఖరు బొట్టు వరకు కాచి ఆయన రక్తంలో మన ప్రతి పాపమును కడిగి తన కుటుంబంగా తన బిడ్డలుగా మనల్ని చేసుకొని ఈనాడు తండ్రి అని పిలవగలిగే ఆ గొప్ప ఆధిక్యత మనకు దేవుడిచ్చాడు. పరలోకపు తండ్రిగా ప్రతి పరిస్థితిలో ఆదరించేవాడు, ఆదుకునేవాడు, సహాయం చేసేవాడు, ఆశీర్వదించేవాడు, ఆయన జయమిచ్చేవాడు. ఆయన హీఈస్ ద గాడ్ ఆఫ్ విక్టరీ. హృదయపూర్వకంగా యేసయ్యను ఆరాధిద్దామా. ఆరాధన స్వరం ఎత్తి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు ఆరాధిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టేసాను, మైంపడదాం. క్లాప్ యువర్ హ్యాండ్స్ ఇన్ వర్షిప్ గాడ్. ఎవ్రీబడీ, ఆయన స్తుతి పాత్రుడు, స్తోత్రార్హుడు. హీ డిజర్వ్స్ అవర్ గ్లోరీ అండ్ ప్రైజ్ అండ్ ఆనర్. వీ లవ్ యూ జీసస్, వీ వర్షిప్ యూ లార్డ్. హల్లెలూయా. ఆరాధన. అందరూ మన రెండు చేతులు పైకి పెట్టి చప్పట్లు కొట్టేసాను ఆరాధిద్దాం. ఆరాధన యేసయ్య, మహిమ నీకే. ఆరాధన అబ్బా తండ్రి, నీకే నయనా. ఆరాధన ఆరాధన ఆరాధన. చేతులు పైకి పెట్టి చప్పట్లు కొట్టి ఎవ్రీబడి వర్షిప్ ద లార్డ్. ప్రభావంతుడని యేసయ్య, మహిమకు ఘనత యోగ్యుడని యేసయ్య, స్తుతి పాత్రుడని యేసయ్య. వి గివ్ గ్లోరీ టు యు బంధించబడుగాక. ఆయన ప్రభావం మహిమ ప్రతి ఒక్కరిని కమ్ముకునుడుగాక.